హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ బయట చాలా ప్రమాదకరంగా ఉందనే చెప్పచ్చు. ముఖ్యంగా మన దేశానికి సంబంధించి ఎక్కువ కేసెస్ రావడము, ఎక్కువ ఇబ్బంది పడడం జరుగుతుంది. అయితే ఇది మనం ముందు అనుకున్నదే, ఎందుకంటే కిందటి సంవత్సరము కరెక్ట్గా మార్చి 22న మన ఎంఎస్ ఆస్ట్రాలజీలో ఒక వీడియో పెట్టాం, ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఇలాంటి పరిస్థితి అని. అప్పుడు నేను చెప్పాను, మనం ఇప్పుడేదో ఇది తొందరగా తగ్గిపోయేది కాదు, గురు బలం పెరిగే వరకు. గురువుకి బలం ఎప్పుడు పెరుగుతుంది? మకరాన్ని కుంభాన్ని దాటి మీనంలోకి వెళ్ళినప్పుడు. అది ఎప్పుడు? ఇంకా 22 ఎండింగ్ వరకు ఉంది. సో అంటే మనము ఇట్లాంటి పరిస్థితులు సీజనల్గా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. సో అయితే భయపడక్కర్లేదు, ఎందుకంటే ఎవరికి ఇలాంటిది వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఎవరు ఎక్కువ ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆ గ్రహాలు ఏమిటి, ఏ గ్రహాల కారణంగా ఇట్లాంటి ఇప్పుడు ఉన్న మనకి విషజ్వరాలు కానీ లేకపోతే ఈ కరోనా వైరస్ లాంటిది కానీ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ కాంబినేషన్స్ ఏంటి అనేది. ఇది నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఎవరికైనా సరే ఇప్పుడు నేను చెప్పినవి అంతర్దశలు కానీ దశలు కానీ వస్తున్నట్టున్నా నడుస్తున్నట్టున్నా మీరు ప్రికాషనరీగా ముందే వాటికి సంబంధించి జపాలు దానాలు చేసుకోవడము అండ్ ఆ గ్రహానికి సంబంధించిన మంత్రం చదువుకోవడము ద్వారా చాలా మటుకు, అంటే పూర్తిగా రాదని కాదు, వచ్చినా ఏవో అసలు మనకి వచ్చి వెళ్ళింది అని కూడా తెలియకుండా అయిపోతుంది. సో ఎవరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్లీ వాట్ ఈస్ ద కాంబినేషన్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి దశలు అంతర్దశలు ఎలాంటి గ్రహాల వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా కారకత్వం దేనికి ఉందనే చూద్దాం. సో ఇప్పుడు మనకున్నది ఈ కరోనా వైరస్ అనేది రెస్పిరేటరీ ప్రాబ్లం కదా, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలను ఇచ్చే అవకాశం ఉంటుంది అని. సో నంబర్ వన్ ప్లానెట్ మూన్, చంద్ర, ఎందుకంటే చంద్ర సంబంధమైన ప్రాబ్లం ఇది. అందులో ముఖ్యంగా ఆరోభావము ఎప్పుడు రోగకారకత్వం దేనికుంటుంది, సిక్స్త్ హౌస్కే కదా. సో సిక్స్త్ హౌస్కి సంబంధించి అంటే మీకు ఒకవేళ 6లో చంద్రుడున్నా 12లో చంద్రుడున్నా ముఖ్యంగా దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతున్నా మీరు తప్పకుండా ముందు అసలు అంతర్దశ మొదలవుతూనే జపాలు దానాలు చేయించేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఎంతో పెద్ద ప్రాబ్లంగా రావాల్సిన చిన్న జలుబుతో పోతుంది. సో కాబట్టి అది. అండ్ వీటికి అడిషనల్గా ఉండే, అంటే ఫస్ట్ ప్లానెట్ ఇదైతే వాటికి యాడ్ ఆన్స్ కుజ అంటే మార్స్ అండ్ రాహు, రాహు కూడా ప్రాబ్లమే. సో చంద్రుడు కుజుడు రాహువు ఈ మూడు గ్రహాలు, అంటే నేను ఈ మధ్యన చూస్తున్న ఇప్పుడు కాదు, లైక్ లాస్ట్ టైము ఫస్ట్ వేవ్లో కానీ తరువాత మనకి యుఎస్లో వీటిలో వచ్చిన సెకండ్ వేవ్ అంటే మొన్న డిసెంబర్ టు ఫిబ్రవరి మార్చ్ వరకు జరిగినది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అన్ని దేశాల్లోనూ ఉన్నారు కదా, సో అక్కడ వాళ్ళు నాకు అప్పుడు అంటే ఎక్కువ రాగానే ఫస్ట్ డాక్టర్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో ఆస్ట్రాలజికల్ రెమెడీస్ కూడా, అంటే ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు వెంటనే జపాలు దానాలు చేయించుకోవడం ఇది జరుగుతోంది, అంటే ముందు నుంచి కూడా అనమాట. అంటే నాకు ఇది స్టార్ట్ అయిన తర్వాత ఒక 20-30% కన్సల్టేషన్స్ యూజువల్గా కోవిడ్ మీద నడుస్తున్నాయి. అందువల్ల ఏంటంటే ఇట్స్ లైక్ కొంచెం ఎమోషనల్గా ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నా, బట్ స్టిల్ ఓకే. మనము ఏ కాంబినేషను, ఎందుకంటే రిపీటెడ్గా మొత్తం 99% హారోస్కోప్స్లో ఉన్న ప్రాబ్లం ఇదే. చంద్రుడు కుజుడు రాహు ఈ గ్రహాలు యాక్టివ్ అయినప్పుడే ఈ యూజువల్గా, ఎందుకంటే కుజుడికి ఫీవర్, ఫీవర్స్ కారకత్వము అండ్ ముక్కు నోరు గాలి ద్వారా, అంటే మనకి చంద్రుడు ఈ చెస్ట్ రిలేటెడ్, అండ్ రాహు విచ్ ఎక్స్పాండ్స్, దట్ ఈస్ అ వైరస్, రాహు అంటే వైరస్ కదా. సో కాబట్టి ఈ కాంబినేషను, సో ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ కనిపించిన కాంబినేషను చంద్ర బలం ఎక్కువ ఉన్నప్పటికీ, సో చంద్ర రాహు కానీ లైక్ లగ్నం ఇది అనుకుందాం, అప్పుడు ఏమైంది 6లో పడ్డాడు కదా చంద్రుడు రాహుతో కలిసి, రాహు అంతర్దశ కానీ శుక్రాంతరము కానీ చంద్రాంతరము కానీ ఈ మూడిట్లో ఏ అంతర్దశ ఉన్నా కూడా మీరు రెమెడీస్ ఆ మూడు గ్రహాలకి చేయించుకోవాల్సిందే. ఎందుకంటే ఎప్పుడైతే మనకి చంద్రుడు లేదా కుజుడు ఇట్లాంటి గ్రహాలు యాక్టివ్ అవుతున్నాయో దాన్ని ఇమీడియట్గా అర్థం చేసుకోవాల్సింది, ఓకే మనది కొంచెము
ఇప్పుడున్న టైం అంతగా బాగాలేదు. సిక్స్త్ కాంబినేషన్ ఉంది, మూన్ బలంగా ఉన్నా బలంగానే ఇచ్చే అవకాశం ఉంటుంది రోగాన్ని కూడా. కాబట్టి తప్పకుండా వాళ్ళు రెమెడీస్ చేసుకోవాలి. ఇంకో ఎగ్జాంపుల్ నేను నిన్ననే చూసినది, ఇక్కడ వృశ్చిక లగ్నము, కుజుడు ఇక్కడున్నాడు, శని ఇక్కడ, చంద్ర రాహు. సో ఈ కాంబినేషన్ కూడా అంతే, కుజుడు పాపం వెల్ ప్లేస్డ్ ఉన్నాడు, బలం ఉంటుంది అక్కడ, కానీ లగ్న బలం ఉన్నప్పటికీ, బట్ ప్రత్యేకంగా అంతర్దశ ఆఫ్ చంద్రుడు జరుగుతోంది. 2019 ఆగస్ట్లో స్టార్ట్ అయింది, ఈ ఇయర్ మే 13th వరకు ఉంది ఆ పర్సన్కి, ఆవిడికి అనమాట. సో యూజువల్గా ఇలాంటి కాంబినేషను, ఇది శని చూడడం వల్ల ఏంటంటే దట్ బికేమ్ క్రానిక్, అంటే ఇల్నెస్ని ఇచ్చిన ఇల్నెస్, ఆ చంద్రుడు ఇచ్చిన ఇల్నెస్ని శని ఆస్పెక్ట్ వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ కాలం చేసేసాడు. దాంతో డిఫరెంట్ డిఫరెంట్ కాంప్లికేషన్స్ రావడము, వాటికి కోవిడ్తో పాటు వీటికి ట్రీట్మెంట్, ఇట్లాగే ఏంటంటే పర్సన్ సఫరింగ్ అలాట్. ఆఫ్ కోర్స్ మనము ఇప్పుడు వచ్చిన తర్వాత రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఏంటంటే ఈ టైం, ఈ అంతర్దశ అయిపోయేలో వరకు కనుక కొంతవరకు రికవరీ చేసుకున్నట్టయితే దెన్ నెక్స్ట్ వచ్చే అంతర్దశాస్ ప్రామిసింగ్గా ఉన్నప్పుడు బాగుంటుంది. సో అందువల్ల ఎవరికైనా సరే, ముఖ్యంగా సిక్స్త్ లార్డ్కి సంబంధించిన అంతర్దశ కానీ, లేదా ఇందాక నేను చెప్పినట్టు ఈ చంద్రుడు అంతర్దశ కానీ, ఈ కాంబినేషన్లో చంద్రుడికి రాహువు కుజుడు మూడు ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రాబ్లమ్ని. అందుకే నేను వాళ్ళకి చెప్పడం జరిగింది, మీరు చంద్రుడు అంతర్దశ మేలో అయిపోతుందని నెగ్లెక్ట్ చేయొద్దు. కుజుడులోనూ రాహువులోనూ కూడా సేమ్ రెమెడీస్ నేను ఏవైతే చెప్పానో వాటిని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఒకటి, రిపీటెడ్గా సిక్స్త్ నడుస్తున్నప్పుడు ప్రాబ్లము క్రానిక్ అవ్వడము, లేదా వాటికి సంబంధించిన, అంటే మెయిన్ డిసీజ్ కన్నా కూడా వాటికి సంబంధించిన తర్వాత లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువలన ఏంటంటే ఇట్లాంటి కాంబినేషన్ను, ముఖ్యంగా చంద్రుడు కుజుడు రాహు కానీ కేతువు కానీ ఎవరు యాక్టివ్ అయినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. సో లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ నేను చూసిన ఇంకో హోరోస్కోపు, విచ్ వాజ్ ఆయన ఉన్నది యుఎస్లోను, చాలా సఫర్ అయ్యారు, నార్మల్గా కాదు, నోనో మకర లగ్నం కాదు, కుంభలగ్నం. సో కుంభలగ్నము, చంద్రుడు ఇక్కడున్నాడు అండ్ రాహును కేతువును ఉన్నది, సాటర్ను వక్రించి వ్యయంలో ఉన్నాడు. వక్రించి వ్యయము, ఈ పర్సన్ కూడా అంతే. యూజువల్గా ఏంటంటే ఈయన హారోస్కోప్లో ఉన్నది ఏమైంది మనకి, సిక్స్త్ లార్డ్ అయిన చంద్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు కదా, దాంతో టోటల్ ఫ్యామిలీ మొత్తం అంతా కోవిడ్ ఇదయ్యారమ్మ, మొత్తం అందరికీ వచ్చేసింది. కాకపోతే ఈయన హారోస్కోప్ కాబట్టి ఈయనకి, మిగిలిన వాళ్ళందరికీ అంటే వైఫ్కి పిల్లలకి తొందరగా తగ్గిపోయింది. ఈయన మటుకు ఆక్సిజన్ లెవెల్ అండ్ ఈవెన్ ఫుడ్ కూడా తీసుకోలేకపోవడము, లిక్విడ్స్ మీద ఇట్లా ఉన్న టైంలో దే హ్యావ్ డన్ ద రెమెడీస్. చేయించుకున్న తర్వాత ఏమైందంటే ఎస్, నెక్స్ట్ డే నుంచి కొంచెం సాలిడ్ ఫుడ్ తీసుకోవడము అండ్ నార్మల్గా రికవరీ అయిపోయారు. ఆఫ్ కోర్స్ ఇది జరిగి ఆల్మోస్ట్ లైక్ అది ఫెబ్లో వచ్చినది, మనకి యుఎస్లో సెకండ్ వేవ్ వచ్చింది కదా. సో అప్పుడు నాకు బాగా గుర్తున్నది అనమాట, ఎందుకంటే అప్పుడు ఒక గ్రహానికి కాకుండా శనికి, రాహుకి, రవికి అండ్ 5-6 గ్రహాలకి చేయాల్సి వచ్చింది. సో ఎందుకంటే 1-1-1 అంటే సివియారిటీ యాడ్ అవుతున్నప్పుడు మనం రెమెడీస్ కూడా చేసుకోవాలి. సో ముఖ్యంగా చంద్రాంతరము కానీ రాహువు కానీ, అంటే చంద్రుడు రాహువు కానీ కుజుడు కానీ, లేదా మీ సిక్స్త్ లార్డ్కి సంబంధించిన అంతర్దశ కానీ జరుగుతున్నప్పుడు తప్పకుండా, ఎవరికైతే సిక్స్త్ కాంబినేషను ఈ గ్రహాలకు వస్తుందో తప్పకుండా మీరు ఫస్ట్ మీ హారోస్కోప్ చూసుకోండి, మీకు ఆ కాంబినేషన్ ఉందో చూసుకోండి. వితిన్ 1-2 మంత్స్లో వచ్చేదైనా, లేదా అసలు దశ జరుగుతున్నా, మీకు ఇప్పటివరకు ప్రాబ్లం ఏమి రాకపోయినా బట్ స్టిల్ చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ముందుగా ప్రికాషనరీగా రెమెడీస్ చేయించుకున్నట్టయితే ఆ ప్రాబ్లం అనేది మనని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చిన్న చిన్న వాటితోటి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఏంటంటే ఈ కాంబినేషన్స్ అన్నీ చూస్తూ, ఈ మనకి ఎప్పుడు కూడా మెడికల్ రిలేటెడ్ వచ్చేటప్పటికీ ఎంత ఆస్ట్రాలజర్స్ అయినా కూడా ఆ వీక్ అవ్వడం అనేది ఉంటుంది. దాంతో సమ్టైమ్స్ కరెక్ట్ టైంకి వీడియోస్ చేద్దామన్నా ఎమోషనల్గా లోగా ఉండడము, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, సో ఇట్లాంటివి కూడా అప్పుడప్పుడు కొంచెం సఫర్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే
వే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ. ఇంత మన చుట్టుపక్కల ఇంత జరుగుతూ మనము అందులో ఫేస్ చేసే అవకాశము అట్లాంటి ప్రాబ్లము ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్ అనేది అన్ని చుట్టూ ఉంది. ఓకే గైస్, ఇది ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరు ఎవరు ఇమీడియట్గా ఫస్ట్ రెమెడీస్ చేసుకోవాలి. సో ఈ కాంబినేషన్స్ ఉన్నవాళ్ళు ఒకవేళ మీకు కనుక మీ హారోస్కోప్ చూసుకోవడం రాలేదు, ఎందుకంటే ఇప్పుడు చాలామంది మన ఛానల్ చూసి అంటే ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్న వాళ్ళు ఆల్రెడీ ఆస్ట్రాలజీలో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా కొంతవరకు ఇట్లాంటి వాటిని అంటే ఇప్పుడు చూసి నేర్చుకుని చెప్పగలుగుతున్నారు. కాబట్టి మీకు లోకల్గా ఒకసారి ఎవరికైనా తెలుసునంటే ఎవరికైనా ఇట్లా అంతర్దశ ఏది జరుగుతుందో తెలియకపోతే కనుక చూపించుకోండి, ఒకసారి చూపించుకుని ఇలాంటి వాటిల్లో మీకు ఏదైనా పర్టికులర్ అంతర్దశ జరుగుతున్నట్టయితే ఫస్ట్ ఆ రెండు మూడు గ్రహాలు ఉంటాయి. ఒక గ్రహమే ఉండదు ఎప్పుడూ, చంద్రుడు రాహువు కుజ దీస్ ఆర్ ద మెయిన్. అలా కాకుండా ఇంకా కేతు యాడ్ అవుతుందా లేకపోతే 12th శని అవుతుందా ఏంటో చూసుకుని వాటితో కలిపి జపాలు దానాలు ఎక్కువ అక్కర్లేదు. అట్లీస్ట్ ఒక 5,000 చేయించుకున్నా సరిపోతుంది ఒక్కొక్క గ్రహానికి. సో ఆ లెక్కను చేయించుకోండి. ఒకవేళ మహాదశ అయితే అయినట్టయితే పూర్తి జపాలు చేయించుకోవడం అనేది మంచిది. అట్లానే వాటికి సంబంధించిన గ్రహ మంత్రాలు మనకి పంచాంగంలో దొరుకుతాయి లేకపోతే మీరు గూగుల్లో చూసినా దొరుకుతాయి. సో గ్రహ మంత్రాలు ఉంటాయి, వాటిని రోజుకు 21 చదువుకోవడము లేదా పర్టికులర్గా మీకు యూట్యూబ్లో ఎక్కడైనా దొరికితే మంత్రాలు కొంచెం డౌన్లోడ్ చేసుకుని వినడము, చదవడం రాకపోతే. ఇలాంటివి చేసినట్టయితే మ్యాక్సిమం మనము పెద్ద ప్రాబ్లమ్స్లోకి వెళ్లకుండా చిన్న చిన్న వాటితోటి బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.